పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును మనం 121వ కీర్తన గురించి ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితాలకు గొప్ప ధైర్యం, గొప్ప నిరీక్షణ, గొప్ప బలం ఆ కీర్తన ధ్యానంలో మనం పొందొచ్చు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మాకు మీ బలము, మీ ధైర్యము, మీ నడిపింపు కావాలి. 121వ కీర్తన మేము ధ్యానిస్తుండగా మాకట్టి కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 120 నుండి 134 వరకు యాత్ర కీర్తన అని రాయబడి ఉంటుంది. అంటే వరుసగా ఉన్నటువంటి యాత్ర కీర్తనలు ఇవి, 120 నుండి 134 వరకు. మరి యొక్క 15 కీర్తనలు అద్భుతమైనటువంటి కీర్తనలు, ఆత్మీయ జీవితానికి చాలా ప్రోత్సాహం ఇచ్చేటువంటి కీర్తనలు ఈ 15 కీర్తనలు. ఈ 15 కీర్తనల యొక్క భావం మనకు అర్థం కావడానికి మొట్టమొదట 121 కీర్తనకి మనం ఎందుకు వెళ్తున్నామంటే, ఇక్కడ భక్తుడు దేవుని సహాయం కొరకు మొరపెట్టిన విధానం మనం అర్థం చేసుకోవాలి. ఈ 15 కీర్తనలు మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు చెప్పుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది అంతే. చాలా చిన్న కీర్తనలు ఇవి కాబట్టి వీటిని మనము ఎందుకు కంఠాపాఠం చేయాలంటున్నామంటే, వాటిని కంఠాపాఠం చేసి వాటిని ధ్యానిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి గొప్ప సారాంశం మనకు అర్థమవుతుంది. అర్ధరాత్రి నిద్ర లేచినప్పుడు ఆయన కీర్తన జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప శక్తి. ఈ మధ్యన నేను 121వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క వచనంగా మనం చూస్తే ఎన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. 1వ వచనంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. గమనించండి, ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యాత్ర చేస్తూ రాసినటువంటి కీర్తన, ఇశ్రాయేలీయులకు నియమింపబడినటువంటి శాసనాన్ని బట్టి వారు యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి ఆయా సందర్భాల్లో. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారందరూ కూడా యెరూషలేముకు ప్రయాణమైపోవాలి. జర్నీ అంటే ప్రయాణం, యాత్ర చేస్తూ వారు ఏ మారుమూల్లో ఉన్నప్పటికీ యెరూషలేముకు వెళ్ళాలి. అలా యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ కీర్తనలన్నీ చెప్పుకునేవాళ్ళు. అందుకే వీటికి యాత్ర కీర్తనలు అని పేరు పెట్టబడింది. దావీదు వీటిలో అనేకమైన వాటిని రాశాడు. కాబట్టి ఇదొక స్పిరిచువల్ జర్నీ. మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం చేస్తున్నామని మనం గుర్తుపెట్టుకొని మన ప్రయాణంలో ఈ కీర్తనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. కాబట్టి ఈ కీర్తనలు మనము లిటరల్గా చూస్తే వాళ్ళు ప్రయాణం అయిపోతున్నటువంటి దేశంలో, అంటే ఆ యొక్క ప్రాంతంలో, పరిసరాల్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. రోడ్లు ఇప్పుడున్నట్టు సరిగా లేవు, ఎక్కడన్నా తొట్టిల్లవచ్చు, ఎండలో ప్రయాణం చేయాలి కాబట్టి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. యెరూషలేముకు ప్రయాణం కావడానికి ఒక ప్రాంతం నుండి బహుశా 5-6 రోజులు కూడా పట్టవచ్చు, దూరం ఉన్నటువంటి ప్రాంతాలకు. మనం ఊహించుకున్నాం, ఒకవేళ మన రాష్ట్ర రాజధానికి ప్రయాణం చేయడానికి పక్కనున్న వాళ్ళకి 5 గంటలు పడితే నడిచి వెళ్ళడానికి దూరంగా ఉన్న వాళ్ళకి 3 రోజులు కూడా పట్టవచ్చు. అలాగ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ యాత్రలో వారికి ఆపద సంభవించకుండా, తొట్టిల్లిపోకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా
వారిని కాపాడమని లిటరల్గా రాసినటువంటి కీర్తన. అయితే మనం దీన్ని ఆత్మ సంబంధంగా తీసుకున్నట్టయితే మనం కూడా ఈ లోకంలో క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు ఉన్నాయి. ఈ కీర్తన మనము ధ్యానం చేస్తూ వాటన్నిటి నుంచి తప్పించటానికి దేవుడు శక్తిమంతుడని గుర్తించుకున్నప్పుడే మన యొక్క యాత్రలో గొప్ప ధైర్యం ఉంటుంది, గొప్ప నిరీక్షణ ఉంటుంది. సరే, మొట్టమొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. గమనించండి, ఈ ఒక్క మాట మనం కొన్ని గంటలు ప్రసంగం చేయవచ్చు. కొండల తట్టు ఆయన చూస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే దేవుడు గతంలో కొండలపైన చూపిన కృప అంతా జ్ఞాపకం చేసుకోవటం. చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి వివరిస్తే చాలా టైం పడుతుంది. కాబట్టి కొన్ని మట్టుకు కొండల తట్టు ఆయన ఎందుకు చూశాడంటే కొండలపైన దేవుడు చూపిన కృపను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటే యాత్రలో భయం ఉండదు, ఆత్మీయ ప్రయాణంలో దిగజారే పరిస్థితి ఉండదు. కాబట్టి కొండల తట్టు చూస్తున్నాడంటే కొండలపైన దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడు చాలా ఉన్నాయి. బైబిల్ చెబుతుంది ఆది కాండం 8:4 ఆ యొక్క నోవహు దినములలో 150 రోజులు వర్షము కురిసి నీళ్లపై తేలి ఆడుతున్నటువంటి ఆ యొక్క పడవ అరారోతు కొండలపై నిలిచెను అని రాయబడింది. కాబట్టి అరారోతు కొండలపైన దేవుడు ఆ పడవను నిలిపిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఓ గొప్ప ధైర్యం. 150 రోజులు వారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో వారికి తెలియదు, పడవ ఎక్కడికి పోతుందో తెలియదు. దేవుని నమ్ముకున్నారు, అయితే ఒకరోజున ఆరారవుతు కొండలపై నిలిచింది. కాబట్టి మన యాత్రలో, ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు అయోమయ పరిస్థితి రావచ్చు, కొన్ని రోజులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే దేవుడు ఒక ముగింపు ఇస్తాడు. ఆ సమస్య ఆరారోతు కొండలపై నిలిచిపోయింది. కాబట్టి దావీదు, దేవా ఆరారోతు కొండలపై నోవహు పడవను నిలిపావు, అలాగ నా జీవితంలో కూడా నాకున్న అయోమయ పరిస్థితుల నుండి ఒక స్థితికి నువ్వు చేరుస్తావు అన్నటువంటి ఓ తలంపు ఆయన కొండలపై చూడడం, ఆ కొండల తట్టు చూడడం. గమనించండి, యేసు ప్రభు కూడా చెప్పాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. అంటే దేవుని యొక్క సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మనకు పక్షులను చూపించాడు, అడవి పువ్వులను చూపించాడు. మనం చింతించకూడదని, మనం దిగజారకూడదని. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఇక్కడ యాత్ర కీర్తనలో మనం చూస్తున్నాం. కొండల తట్టు చూసినప్పుడు దేవుడు అరారోతు పర్వతంపై నోవహు నోడను నిలిపాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మోరియా దేశములోని ఒకానొక పర్వతము మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినప్పుడు, అర్పించుటకు సిద్ధపడినప్పుడు దేవుడు అబ్రహామును ఆదుకునినటువంటి ఓ అద్భుతమైన సంగతి మోరియా దేశములో ఉన్నటువంటి ఒక కొండపైన జరిగింది. గమనించండి, అబ్రహాము, ఇది అంటే ఈ కీర్తన వెనుక, ఈ కొండల వెనుక ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సందర్భాలు. అబ్రహాము అయోమయ స్థితిలో ఉన్నాడు.
ఒకడైన కుమారుణ్ణి బలి అర్పించాలి. అక్కడ విషయం ఏంటంటే దేవుడు అడ్రస్ కూడా సరిగ్గా చెప్పలేదు. నీవు మోయాబు దేశములోనికి వెళితే అక్కడ ఒకానొక కొండపైన నేను చెప్పిన పని చేయాలన్నాడు. అంటే దేవుడు అబ్రహామును నడిపించాడు. అబ్రహాము అయోమయ స్థితిలో ఉన్నాడు, దిక్కుతోచని స్థితి. భార్యకు కానీ తన పనివారికి కానీ తన స్నేహితులకు కానీ చెప్పుకోలేనటువంటి ఓ యొక్క ఓ భయంకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి మానవ జీవితంలో అలాంటివి కలుగుతాయి. ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధ, చెప్పుకున్నా ఎవరు అర్థము చేసుకోలేనటువంటి బాధలు మనుషులు పొందుతారు. అప్పుడు ఏంటంటే ఆ యొక్క మోరియా దేశంలోని పర్వతాన్ని, ఆ కొండ వైపు మనం చూడగలిగితే దేవుడు ఆశ్చర్యమైనటువంటి సహాయము అబ్రహాముకు చేశాడు. ఈయన ఒకవైపు కొండ ఎక్కుతుండగా మరి ఒక వైపు ఆ యొక్క బలిని దేవుడు ఎక్కేట్టుగా చేశాడు. చెట్టు కొమ్మల్లో చిక్కుకునేట్టుగా చేశాడు. అబ్రహాము చేతికి దొరికేట్టుగా చేశాడు. ఇస్సాకు స్థానములో దాన్ని బలి అర్పించి ఓ గొప్ప నెమ్మదితో అబ్రహాము తన ఆత్మీయ యాత్రను కొనసాగించటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి కొండల తట్టు, అరారోతు పర్వతము తట్టు, మోరియా దేశంలోని కొండను జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ యాత్రలో భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయన అన్నిటినీ, అన్ని సంకటములను కుదుర్చువాడు. తెలుగులో ఆ మాట చాలా ప్రత్యేకమైంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కాబట్టి అబ్రహాం యొక్క సంకటాన్ని మోరియా దేశములోని ఒక కొండపైన దేవుడు తీర్చాడు. కాబట్టి మనం కొండల తట్టు అంటే దేవుని కార్యముల తట్టు మనం చూడాలి ముందుకెళ్ళాలంటే. అయితే ఒక్కటి ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే, నీ ప్రయాణము దేవుని కొరకాయనదిగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ దేవుడు నా రాకపోకల్లో తోడుగా ఉంటాడు, దేవుడు తన దూతల్ని పంపిస్తాడు, దేవుడు ఎండ దెబ్బ తగలనీయడు, అది కాదు. నువ్వు దేవుని కొరకు బ్రతికితేనే ఈ వాగ్దానాలు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రయోజనం లేదు. ప్రభువా, నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలంటే వాగ్దానాలు వాటి వెంట వస్తాయి. సరే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అరారోతు కొండలపై పడవు నిలిపిన దేవుడు, ఆ యొక్క మోరియా పర్వతముపై అబ్రహాము యొక్క సంకటమును తీర్చిన దేవుడు, ఇంకా చాలా ఉన్నాయి. సియోను కొండపై మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు, అనేకమైనటువంటి కొండలు జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయానుభవాన్ని బట్టి మనం చూస్తే ఆ యొక్క సహాయము దేవుని వలన కలుగుతుంది అని ఆయనకు నమ్మకం వచ్చింది. అందుకే అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకే రెండవ వచనంలో ఆయన యొక్క ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగు. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఈ మాట అద్భుతమైంది, మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. అంటే మనకు సహాయము చేసేటువంటి దేవుని యొక్క శక్తి ఏంటి అని ఆయన చెప్తున్నాడు. ఆయన భూమ్యాకాశములను సృజించినటువంటి సర్వశక్తి గల దేవుడు. నీ సమస్య ఏదైనా, నీ సంకటం ఏదైనా, నీ బాధ ఏదైనా ఆయన తీర్చుటకు సమర్థుడు. ఎందుకంటే ఆయన భూమ్యాకాశములను సృజించినటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. కొన్నిసార్లు సమస్యలు మనకు పెద్దగా కనిపిస్తాయి. మన ఆత్మీయ ప్రయాణంలో ఇంకా ముందుకు పోగలమా?
అన్నటువంటి అడ్డులు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భూమ్యాకాశములను సృజించిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే మనం ఆయన కొరకు జీవిస్తే. పాపమును విడిచిపెట్టి ప్రభుతో ప్రయాణం చేయడానికి, ప్రభు యొక్క సారూప్యం పొందడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడినప్పుడు భూమ్యాకాశమును సృజించినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. మనిషి యొక్క పాదాలు ఎగుడు దిగుడున్నటువంటి ప్రాంతాల్లో తొట్రిల్లుతారు. ఇప్పుడు మనం లిటరల్గా అలాంటి ప్రాంతాల్లో ప్రయాణం చేయి, కానీ ఆత్మ సంబంధంగా అంతకంటే భయంకరమైన ఎగుడు దిగుడు సందర్భాలు పరిస్థితుల గుండా మనం వెళ్ళే పరిస్థితి. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు నా కొరకు జీవిస్తే నిన్ను నేను తొట్రిల్లని అని అన్నాడు. తొట్రిల్లని అని అన్నాడు. అద్భుతమైనటువంటి మాట 37వ కీర్తనలో మనం చూడగలం. 24వ వచనం ఏమంటాడంటే, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక ఆయన నేలను పడినను తిరిగి లేవకుండా ఉండడంటాడు. అంటే యెహోవా వాని చేయి పట్టుకున్నాడు కాబట్టి పడినాడు, కానీ అయితే పూర్తిగా పడిపోలే, ఎందుకంటే యెహోవా అతని చేయి పట్టుకున్నాడు. అతని చేయి పట్టుకున్నాడు. లిటరల్గా కూడా దేవుడు మనకు సహాయం చేయగలడు కాబట్టి ఆయన మన చేయి పట్టుకోగలడు. ఆయన చేయి పట్టుకొని మనం ప్రయాణం చేయాలి. గమనించండి, నిన్ను కాపాడువాడు కొనకడు. ఆయన నిద్రపోని దేవుడు. ఆయన ప్రతిక్షణం, యెషయా గ్రంథంలో అంటాడు, ప్రతి నిమిషము ఎవ్రీ మూమెంట్ నేను కాపాడుతున్నానంటాడు 27వ అధ్యాయంలో. కాబట్టి ఆయన నిన్ను కాపాడుతాడు, తొట్రిల్లనీయడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవా నీ కుడి పక్కన నీకు నీడగా ఉండును. కాబట్టి ఆయన నీకు నీడగా ఉంటున్నాడు. అదొక అద్భుతమైనటువంటి అనుభవం, దేవునితో ప్రయాణం చేయటం. మనం లోకస్తులతో ప్రయాణం చేస్తుంటున్నాము కాబట్టి దేవునితో ప్రయాణం చేయమేంటో మనకు అసలు తెలియదు. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో ప్రయాణం చేస్తున్నావు? ఎవరి కొరకు ప్రయాణం చేస్తున్నావు? ఇక్కడ భక్తుని అనుభవం ఏంటంటే దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాడు, దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రయాణం దేవుని కొరకు. నువ్వు ఊరికే పొగురు పట్టి ఎండలో తిరిగి నాకు ఎండ దెబ్బ తగలదంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. నువ్వు దేవుని కొరకు తిరిగితే, ఆయన మహిమ కొరకు నువ్వు ప్రయాణం చేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి అద్భుతమైన కీర్తన, 8 వచనాలు చదవడానికి ఒక నిమిషం పడుతుంది. కంఠపాఠం చేయడానికి బహుశా ఒక అరగంటలో ఎవరైనా కంఠపాఠం చేయొచ్చు. ఒక 5 రాస్తే చాలు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కీర్తన భావం ఏంటంటే నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. ఇప్పుడు మనకు ఏం జ్ఞాపకం రావాలి కొండల తట్టు చూసినప్పుడు అంటే, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆరారవుతూ కొండలను, మోరియా దేశంలో ఉన్నటువంటి కొండను, సియోను కొండను, ఇంకా చాలా కొండలు ఉన్నాయి. న్యూ టెస్టమెంట్లో యేసుప్రభు
ఆయన కొండ మీద నుండి ప్రసంగం చేశాడు. ఎందుకంటే ఆయన కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగాన్ని అనుసరించాలి. దేవుడు మనకిచ్చినటువంటి సందేశం ఆ యొక్క కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు 3 అధ్యాయాలు బోధించాడు. అది మన యాత్రలో ప్రాముఖ్యమైంది, అతి ప్రాముఖ్యమైంది. ఆ 3 అధ్యాయాలు మనం వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆ 3 అధ్యాయాల ప్రకారం మనం జీవించగలిగితే మన ప్రయాణంలో ఏ అపాయం ఉండదు, మనం తొట్రిల్లము, దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన ఏ దెబ్బ కూడా మనకు తగలనీయడు, మన రాకపోకల్లో తోడుగా ఉంటాడు. కాబట్టి నీ జీవితం క్రీస్తు కొరకు జీవించాలి. నీ ప్రయాణం, నీ నడక ఆయన కొరకు ఉండాలి. అప్పుడు దేవుడు ఈ 121వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు, ఆయన కాపాడుతాడు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క యెరూషలేముకు యాత్ర చేస్తూ రాసుకున్నటువంటి ఈ కీర్తన ఆత్మ సంబంధంగా మనం చూసినట్టయితే యేసు ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది బైబిల్లో చాలా డాక్ట్రిన్స్ గురించి మాట్లాడతారు. అవి డిస్కస్ చేయడానికి ముందుగా నీ జీవితం కొండ మీద ప్రసంగం ప్రకారం జీవిస్తున్నావా? అలా జీవించగలిగితే మిగిలిన డౌట్లన్నీ నీకు వెళ్ళిపోతాయి. ఈ మధ్యనే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏదో ఎక్కడో ఒక సిద్ధాంతపరమైన అనుమానం ఆయన అడిగాడు. నేను చెప్పాను, నీవు ఈ 3 అధ్యాయాలు ధ్యానం చేసి ఆ ప్రకారం జీవిస్తే నీకు ఎలాంటి డౌట్ ఉన్నా తీరిపోద్ది, నీకే దేవుడు బయలుపరుస్తాడు, నేను నీకు చెప్పక్కర్లా. కాబట్టి కొండల తట్టు యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం తట్టు మనం చూడాలి. యేసు ప్రభు ప్రతిరోజు కూడా పగటియందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలీవ కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మనం ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఎందుకొరకు బతుకుతున్నామో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో తెలియదు. గమనించండి, దేవుని కొరకు మనం జీవిస్తే మన ప్రాణానికి గ్యారంటీ ఉంది. మనము దేవుని కొరకు జీవించకపోతే ప్రాణానికి గ్యారంటీ లేదు. కాబట్టి మనం 121వ కీర్తన మీరు కంఠపాఠం చేసి ధ్యానించండి. ప్రతిరోజు ఆ యొక్క మీ యాత్ర దేని కొరకు, ఎవరి కొరకు, ఎక్కడ, ఎలా చేస్తున్నారు? కాబట్టి క్రీస్తు ఆ యొక్క కలువరిగిరి ఆ యొక్క ఎత్తైన స్థలములో ఆయన్ని సిలువ వేశారు, ఆయన వైపు మనం చూడాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఈ ఆత్మీయ ప్రయాణాన్ని గురించి పౌలు చెబుతూ సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తూ మనం ప్రయాణం చేస్తామన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయం మనకు కావాలంటే ఆయన కొరకు జీవించాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మీరు మా కొరకు సిలువపై ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యంలో ఉన్న సత్యముల కొరకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము కొండలను చూసినప్పుడు, పక్షులను చూసినప్పుడు, పువ్వులను చూసినప్పుడు, ఇంకా అనేకమైనటువంటి విషయాలను చూసినప్పుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు మీరు మాకు తెలియజేశారు. కాబట్టి మా కష్టము, అయోమయం కలిగినప్పుడు అరారోతు కొండలపైన మీరు పడవను నిలిపారు, మమ్మను కూడా మీరు నిలబెడతారు. మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక కొండపైన అబ్రహాము యొక్క అయోమయ స్థితిని మీరు కరుణించి ఓ గొప్ప సహాయం ఆయనకు చేశారు. కాబట్టి మా జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొండలను సృష్టించినటువంటి దేవుడు
మాకు తోడుగా ఉన్నాడని మేము నమ్మడానికి సహాయం చేయండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు బోధను మేము అర్థం చేసుకొని ఆయన కొండపైన చేసిన ప్రసంగం మా జీవితంలో మా గురిగా పెట్టుకొని మా యాత్ర కొనసాగించుటకు సహాయము చేయమని యేసు కనికరము గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన ప్రియ గంగా జయగండి. నా పేరు రమేష్, నేను బేవారు నుంచి. ఈ దయజల్లు నిర్వహించిన 70 కంఠస్థ వాక్యాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను 23వ తారీఖున దయజల్లికి ఆ యొక్క వాక్యాన్ని అప్పచెప్పడం జరిగింది. నేను ఈ వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా దేవుని ఆత్మీయంగా ఎంతో మేలు చేసి ఉన్నాను. నేను పేదలను కలపట్టాను అంత మాత్రమే కాదు, వాక్యంలో కూడా కొన్ని వాక్యాలను హృదయంలో దాచుకోవడానికి దేవుడు రూపు చూపించాడు. రెండవదిగా దైవజనులు ప్రకటించినట్లు వారు ఆర్థికంగా కూడా బహుమానాన్ని ఇస్తారని తెలియజేశారు. అదేవిధంగా వారు అనౌన్స్ చేసినట్టు సేవకులకైతే 2000 రూపాయలు, విశ్వాసులకైతే 1000 రూపాయలు అన్నారు. వారు ప్రేమించి నా యొక్క అకౌంట్కి ఆ యొక్క ధనాన్ని కూడా పంపడానికి దేవుడు రూపు చూపించాడు. దానికి కానీ దేవుని స్తుతిస్తూ దేవుడు ఇంకా ప్రియ గంగరాజు గారిని వారి పరిశీలన ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు నామానికి కలిగి దేవుని నామ స్తోత్రములు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనములు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాము. కొద్ది వారాల క్రితం పాస్టర్ గారు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన 70 వాక్యాలు చెప్పిన వారికి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా చెప్పడానికి అవకాశం కల్పించినారు. అది విన్నప్పుడు నేను ప్రేరేపించబడి ఆ వాక్యాలు 70 వాక్యాలు చదివాను, నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాము. పాస్టర్ గారు వీడియో కాల్ ద్వారా 70 వాక్యాలని చూడకుండా చెప్పించుకున్నారు. తర్వాత మాకు అకౌంట్ ద్వారా 1000 రూపాయలు గిఫ్ట్ కూడా పంపించారు. ఈ వాక్యం ద్వారా వాక్యాలను కంఠస్థం చేయడం వల్ల నేను ఆత్మీయంగా చాలా బలం పొందుకున్నాను. ఈ వాక్యాలను నా హృదయంలో పెట్టుకొని దేవునిలో ఇంకా ఎదగడానికి ఈ వాక్యాలు ఎంతగానో సహాయపడుతున్నాయి. లోకం ఆకర్షించబడకుండా ఇంకా దేవునిలో ముందుకు సాగడానికి ఈ వాక్యంలో ఎంతగానో ప్రభావితం చూపిస్తున్నాయన ఈ అవకాశం కల్పించినందుకు పాస్టర్ గాలి గంగరాజు గారికి నా హృదయపూర్వకంగా. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. our website www.thebiblefoundation.com.